అందరికి నమస్కారం. వెల్కమ్ టు రాగలా ఇన్ఫో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు దేశ ప్రధానికి ఏకంగా 13,000 జరిమానా విధించారని చెప్పారు. అయితే ఎవరా ప్రధాని అని అందరూ సర్చ్ చేస్తున్నారు. జూన్ 30 మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బయటికెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలను మరింత కఠినంగా పాటించాలని చెప్పారు. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకు చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన ఒక దేశ ప్రధానికి ఏకంగా 13,000 జరిమానా కట్టిన సంగతి స్వయంగా మోడీ చెప్పారు. దీంతో ఆ 13,000 ఫైన్ కట్టిన ప్రధాని ఎవరు అని ప్రజలు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ 13,000 రూపాయల ఫైన్ కట్టిన ప్రధానమంత్రి ఎవరు అంటే బల్గేరియా ప్రధాని. ఈయన పేరు బోయ్కో బోరిసోవ్. ఈయనకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఇటీవల 300 లెవ్స్ అంటే 13,000 రూపాయలు జరిమానా విధించారు. బోరిసోవ్ ఇటీవల ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించకుండా వెళ్లాడు. అందుకే దేశ ప్రధానికే కాదు, ఆయనతో పాటు వెళ్లిన కొంతమంది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ కూడా ఈ భారీగా జరిమానా విధించడం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, కరోనా కట్టడి కోసం బల్గేరియా అనుసరిస్తున్న కఠిన నిబంధనలు ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. యూరప్ ఖండంలోని ఓ చిన్న దేశమైన బల్గేరియా తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశంలోని ప్రజలు మాస్కులు యూజ్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా కఠిన నిబంధనలను అమలు చేశారు. బస్సులు, రైళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు యూజ్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశ ప్రధానికి సైతం జరిమానా విధించడం జరిగింది. ఈ కరోనా రూల్స్ ఆ దేశ ప్రధానమంత్రికే కాదు, ఆ దేశంలోని అధికార పార్టీకి కూడా భారీ జరిమానా పడింది. అధికార పార్టీ అయినటువంటి గర్బ్ పార్టీ ఇటీవల ఒక భారీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సోషల్ డిస్టెన్స్ యూజ్ చేయనందుకు నిబంధనలు అతిక్రమించినట్లు తేలడంతో 3,000 లెవ్స్ అంటే 130,228 రూపాయలు జరిమానాగా విధించారు. ఇదే కారణంతో ప్రతిపక్ష సోషలిస్ట్ పార్టీ ఇంతే మొత్తంలో భారీ జరిమానాకు గురైంది. ఇలా ఈ విధంగా తమమన తేడాలు లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయడం వలన బల్గేరియా కోవిడ్ను ధీటుగా ఎదుర్కోగలిగింది. కేసుల సంఖ్య తగ్గిపోయి లాక్డౌన్ నిబంధనలు సడలించింది. అయితే గత వారం కొత్తగా 606 కేసులు రావడంతో మరోసారి అప్రమత్తమైంది. బల్గేరియా మొత్తం 3,984 కేసులు కరోనా కేసులుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆ దేశంలో 207 మంది చనిపోయారు. ఈ విధంగా బల్గేరియా ప్రైమ్ మినిస్టర్ మాత్రమే కాకుండా ఆ దేశ అధికార పార్టీ కూడా జరిమానా కట్టింది. సో దీని గురించి నేను మన ప్రధాన ఒక దేశ ప్రధాని ఏకంగా 13,000 ఫైన్ కట్టారు అని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందండి. థ్యాంక్ యూ. జై హింద్. Press the bell icon on YouTube app and never miss another update.